హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. సో అందరికీ వెల్కమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ లెగ్జిన్ వెంటనే మీ గురించి వీడియో చేద్దామని చెప్పి ఆ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరైతే కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి, సో నా మీద కాదు. కంపల్సరీ మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి 3 నెలల్లో మీ ఛానల్ మానిటైజేషన్ ఎలా చేయించాలి అనేది చెప్తానన్నమాట. నేను ఈ ఇయర్లో 18 ఛానల్ని మానిటైజేషన్ చేయించాను. అండ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళ ఛానల్స్ 18 ఛానల్స్ మానిటైజేషన్ అయ్యి, అందులో నా ఒక 2 ఛానల్స్ ఉన్నాయిలండి. మొత్తం 16 ఛానల్స్ అయితే నేను ఈ ఇయర్లో మానిటైజేషన్ చేయించగలిగాను నా సబ్స్క్రైబర్స్వి. అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, కంపల్సరీ మీకు 3 నెలల్లోనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వాళ్ళకి చెప్పిన టిప్స్ ఏంటి, మీరు ఫాలో అవలసిన టిప్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ నేను రెగ్యులర్గా చెప్పే టిప్స్ ఉండొచ్చు, అండ్ కొత్త టిప్స్ కూడా ఉండొచ్చు, బట్ అది మాత్రం మైండ్లో ఉంచుకోండి. అండ్ కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకంటే మనం ఇంట్రో వేసుకుందాం, లెట్ గెట్ స్టార్టెడ్. మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనం ఛానల్ ఈరోజు స్టార్ట్ చేసామనంటే ఈరోజే వీడియోస్ పెట్టామనేది స్టార్ట్ చేయాలన్నమాట. మనం పెట్టే ఫస్ట్ వీడియో ఎలా ఉండాలంటే చాలా బాగుండాలి. వీడియో క్వాలిటీ అవ్వచ్చు, ఆడియో క్వాలిటీ అవ్వచ్చు, చాలా అవసరంగా ఉండాలి. దొరికింది కదా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిపోవాలని, పిచ్చి పిచ్చి వీడియోలు అయితే పెట్టకండి. ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు అయితే అస్సలు పెట్టద్దు. కంపల్సరీ మీరు వీడియోస్ పెట్టారంటే ఆ వీడియో చాలా బాగుండాలి, చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చాలి. అండ్ మీరు ఛానల్ పెట్టక ముందే ఆలోచించుకోండి, మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారు అనేది. సో మీరు ఏవో కేటగిరీస్ తెచ్చి ఇందులో పెట్టేయకండి. కొందరు చెప్తుంటారు, సో టెక్ యూట్యూబర్స్ అయితే చాలామంది కరెక్ట్గానే చెప్తున్నారు, బట్ బయట వాళ్ళు కొన్ని టిప్స్ ఇస్తున్నారు, మీరు అవి ఫాలో అవ్వకండి. ఫాలో అయ్యారంటే మీ ఛానల్ షడ్కెళ్ళిపోద్ది. ఎందుకు ఈ మాట అన్నానంటే వాళ్ళు ఏం చెప్తున్నారనంటే మీరు ఏ కంటెంట్నైనా పెట్టేయండి, ట్రెండ్లో ఉన్న కంటెంట్ పెట్టేయండి అని చెప్తున్నారు. బట్ అలా ఎప్పుడు చేయొద్దు. మీది టెక్ ఛానలా, టెక్ కంటెంట్ మాత్రమే పెట్టండి. యూట్యూబ్ సంబంధించిందా, యూట్యూబ్ మాత్రమే పెట్టండి. వ్లాగ్సా, వ్లాగ్సే పెట్టండి. కుకింగా, కుకింగే పెట్టండి. మీది ఏ కేటగిరీ చూసుకొని ఆ జోనర్లో చేయండి. ట్రెండ్ చేయండి. ట్రెండ్ ఎలా చేయాలి, వ్లాగింగ్ ఛానల్లో ట్రెండ్ ఎలా చేయాలి బ్రో అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ వినాయక చవితి వచ్చింది అనుకోండి, వినాయక చవితి వ్లాగ్ చేయండి, సో అది ట్రెండే కదా. సో అలా అనమాట, మీ ట్రెండ్కి తగ్గట్టు, మీ కేటగిరీకి తగ్గట్టు మీరైతే వీడియోస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. బ్రో ఇవన్నీ మాకు తెలుసు బ్రో, 3 నెలల్లో మానిటైజేషన్ ఎలా అయిపోవాలి అనొచ్చు మీరు. బట్ మీరు 3 నెలల్లో మానిటైజేషన్ అవ్వాలంటే మీరు ఎన్నో కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి కదా. సో ఫాలో అవ్వకుండా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలంటే అది ఇంపాసిబుల్ అబ్బా. కంపల్సరీ మీరు ఈ టిప్స్ అనేవి ఫాలో అయి తీరాలి. అండ్ మీరు మొదటి రోజు నుండి, నేను చెప్తున్నాను మొదటి రోజు నుండి ఎలా పెట్టాలి ఏంటన్నది కంప్లీట్గా చెప్తున్నాను అనమాట. కంపల్సరీ మీరు వీడియోస్ పెట్టే ముందు ఫస్ట్ డే నుండి మంచి వీడియోస్ పెట్టండి. మీరు ఒకవేళ ఒక టైమింగ్ పెట్టుకోండి, అంటే ఈరోజు ఒక వీడియో పెడదామా, రేపు ఒక వీడియో పెడదామా, లేదా ఏ టైంకి పెడతాము అనేది మీరు టైమింగ్ పెట్టుకోండి. 2 డేస్కి ఒక వీడియో పెట్టినా ఒక టైమింగ్లో అయితే రిలీజ్ చేయండి. మీకు నచ్చినప్పుడు, ఎప్పుడు పెడితే అప్పుడు రిలీజ్ చేశారంటే ఆ వీడియో అనేది అందరికీ రీచ్ కాదు. సో ఫస్ట్లో మాకు తెలియదు కదా బ్రో ఏ టైంలో ఉంటుంది అని. అంటే కొన్ని నేను టైమింగ్స్ అయితే మీకు చెప్తాను, ఈ టైమింగ్స్లో మీరు పెట్టడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం అనేది కొంచెం ఫ్రీగా ఉంటారు. మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైం చాలా ఫ్రీగా ఉంటారు, ఎందుకంటే ఆఫీస్ నుండి, స్కూల్స్ నుండి వస్తారు కాబట్టి. మీరు 6 నుండి 8 మధ్యలో పెట్టగలిస్తే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ మీద అప్లై చేశాను, మంచి వ్యూస్ వచ్చాయి. అయితే చాలామంది అనొచ్చు మార్నింగ్ సెక్షన్ పెట్టుకోవచ్చు కదా అని. అంటే మార్నింగ్ సెక్షన్ ఎప్పుడు పెట్టాలంటే సండే, సాటర్డే ఇలాంటి హాలిడేస్ ఉన్నప్పుడు మార్నింగ్ సెక్షన్ పెట్టుకుంటే వాళ్ళు ఖాళీగానే ఉంటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అదే మీరు మార్నింగ్ టైం పెట్టడం వల్ల వాళ్ళ పని బిజీల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే వ్యూస్ రావు. యూట్యూబ్కి ఎలా అంటే పెట్టిన గంటలోనే మంచి వ్యూస్ వచ్చిన వీడియోస్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ గంట మీకు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ 1 అవర్. అండ్ ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అప్లోడ్ చేసిన వెంటనే మీరు రిలీజ్ చేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి అబ్బా. మీరు ప్రైవేట్లో కానీ అన్లిస్ట్ కానీ పెట్టేసుకోండి. మీరు అప్లోడ్ చేసిన వీడియో అది మానిటైజేషన్ అయిపోయి, యాడ్స్ అనేది రన్ అయ్యి, అన్నీ అవ్వడానికి, అంటే క్వాలిటీ అన్నీ అప్డేట్ అవ్వడానికి 2 అవర్స్ టైం పడుతుంది. అంటే మీరు ఇప్పుడు 12 గంటలకి పెట్టారంటే, వీడియో అప్లోడ్ చేశారంటే 2 గంటలకి పబ్లిష్ చేయాలన్నమాట. లేదా మీరు 6 గంటలకి పబ్లిష్ చేశారంటే, మీరు 2 గంటలకి అప్లోడ్ చేశారంటే మీరు
8 గంటలకు పబ్లిష్ చేయాలి. 2 అవర్స్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీ ఛానల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, హెచ్డీలో తీసిన 4Kలో తీసిన అవన్నీ కొంచెం ఆప్టిమైజ్ అయ్యి ఎవరికి చూపించాలి, ఏ యాడ్స్ పడాలి, అన్ని ఆప్టిమైజ్ చేసుకుంటుంది అనమాట యూట్యూబ్. అప్పుడు మాత్రమే మీ వరకు రీచ్ వెళ్తుంది అనమాట. అండ్ ఇంకొకటి రెగ్యులారిటీ, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో చెప్తాను, ఫ్యూచర్ వీడియోస్లో కూడా చెప్తాను, రెగ్యులారిటీ. ఈ రెగ్యులారిటీ లేకపోతే ఏ యూట్యూబర్ సక్సెస్ అవ్వలేడు. పెద్ద యూట్యూబర్ అయినా చిన్న యూట్యూబర్ అయినా రెగ్యులర్గా వీడియోస్ పెడతారు. కాకపోతే మీకు డౌట్ ఉంటే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ని చెక్ చేయండి. వాళ్ళు వీక్ ఒకటి పెడితే ఒకటి పెడతారు, లేదా 2 రోజులకు ఒకటి పెడితే 2 రోజులకు ఒకటి పెడతారు, రోజు ఒక వీడియో పెడితే రోజు ఒక వీడియో పెడతారు. అది మీరు ఫాలో అవ్వాలి. అది ఫాలో అయిన రోజు మాత్రమే మీ ఛానల్ సక్సెస్ అవుతుంది. ఏదో బ్రో మీరు టిప్స్ చెప్పారు, మేము వినేసాము, సక్సెస్ రాలేదని అంటే అది కాదు. చాలామంది నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను 6 మంత్స్లో మానిటేషన్ చేయడం ఎలా అని, ఆ వీడియో చూసారు కానీ ఫాలో అవ్వకుండా 6 మంత్స్ అయిపోయినప్పుడు అది మానిటేషన్ అవ్వలేదంటే నేనేం చేస్తాను చెప్పండి. రూల్స్ ఫాలో అవ్వాలి కదా. రూల్స్ అనేది ఎప్పుడైతే ఫాలో అవుతారో ఫాలో అవ్వడం కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి మన ఛానల్ మీద. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, రోజుకు ఒక వీడియో పెట్టేలాగా ఉండాలి. అండ్ మంచి టైటిల్, థంబ్నైల్, డిస్క్రిప్షన్, అదేవిధంగా నీట్గా వీడియోని పోస్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా పెట్టే ప్రతి వీడియో కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే కదా మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. సో మన ఛానల్ మీద మనకి ఎంత కేరింగ్ ఉంటే అంత ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది అన్నమాట. అండ్ మీరు ఎంచుకునే టాపిక్ని బట్టి కూడా మీకు మానిటేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 3 నెలలు మీరు రోజుకు ఒక వీడియో చెప్పిన చేయండి. అండ్ 3 నెలలు కూడా ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి. అంటే ఏ రోజు ఏ వీడియో చేయాలి అనేది టైం టేబుల్ వేసుకొని ఆ రోజు ఆ వీడియో చేయడానికి ట్రై చేయండి. కుకింగ్ ఛానల్ వాళ్ళు అయితే ఇంకా అడ్వాంటేజ్ ఉంది. రేపే వంట చేయాలి, ఎల్లుండే వంట చేయాలని ఒక బుక్లో రాసుకొని చేయొచ్చు అనమాట. వ్లాగ్స్ వాళ్ళకి అలా అవ్వదు. ఏదైనా ట్రావెల్ వ్లాగ్స్ వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఒక ట్రావెలింగ్ లాగా చేసుకుంటారు. బట్ కుకింగ్ వాళ్ళకి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంది. అదేవిధంగా మన టెక్ ఛానల్స్ అయినా ఇవైనా సరే రెగ్యులర్ కంటెంట్ ఉంటేనే మీ ఫాలోవర్స్ అనేవారు ఫాలో అవుతారు. లేదు బ్రో మాకు 1000 2000 వస్తున్న వ్యూస్ అని అంటే మీకు మానిటేషన్ అయిపో అవ్వడానికి 2000 1000 వ్యూస్ సరిపోతాయి. రోజుకి అలా చూసుకుంటూ వెళ్ళినా మీకు రోజుకి ఎన్ని రావాలి బ్రోస్? 13 గంటలు రావాలి ఒక 1 ఇయర్లో అవ్వాలని అంటే. అదే మీ 3 నెలలు మీరు కష్టపడితే దాని యొక్క గ్రోత్ మామూలుగా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ నాకు చూసుకుంటే నా బ్లాగింగ్ ఛానల్కి డైలీ నాకు ఒక 200 300 వాచ్ టైం వస్తుంది. 200 వాచ్ టైం వేసుకున్నా నాకు మంత్కే నాకు అయిపోతుంది అనమాట. మంత్కే 6000 వాచ్ టైం అయిపోతుంది. ఒక 1 మంత్లోనే నాకు కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. అలా మీరు కూడా మీరు డైలీ వ్లాగ్స్ పెట్టగలిస్తే, డైలీ వీడియోస్ పెట్టగలిస్తే, టెక్ ఛానల్ అయినా, ఫ్యాక్స్ ఛానల్ అయినా, సో ప్రతి ఒక్క ఛానల్ కూడా, కుకింగ్ ఛానల్ అయినా, మీరు డైలీ వీడియోస్ పెట్టినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. లేదు బ్రో మేము ఎప్పుడో పెడతాము ఏదో పెడతాము అంటే పెట్టే వీడియో కూడా సూపర్ ఉండాలి, అందరికీ నచ్చాలి. మీ ఒక్కరికే కాదు అందరికీ నచ్చాలి. మీ వీడియో మీకు చాలా బాగుంటుంది బ్రోస్, బట్ బయట వాళ్ళు చూసే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అండ్ చాలా దాంట్లో ఇన్ఫర్మేషన్ కోరుకుంటారు. అలాంటప్పుడు ఆ వీడియో ఎంత బాగుండాలి మీరు చెప్పండి. సో అదనమాట. ఏదేమైనప్పటికీ మనకి వీడియో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో ఆడియో క్వాలిటీ అంత ఇంపార్టెంట్. నేను చాలా మైక్స్ని యూజ్ చేశాను. బోయా M1 మైక్ చేశాను, బోయా MM1 అండ్ గ్రెనారియో అండ్ మోనో మైక్ ఇవన్నీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా బడ్జెట్ని తగ్గట్టు నేను అప్గ్రేడ్ చేసుకుంటూనే వచ్చాను. అదేవిధంగా మీరు కూడా మీ మైక్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ రండి. నేను ఒక 800 500 రూపాయల మైక్ నుండి ఇప్పుడు 2200 రూపాయల మైక్ వరకు కొనడానికి నేను అప్గ్రేడ్ చేసుకుని వచ్చాను. ఫ్యూచర్లో రోడ్ మైక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. వైర్లెస్ మైక్ అండ్ డిజే మైక్ ఆర్ ఏదో ఒకటి మంచి కాస్ట్లీ మైక్ కూడా తీసుకుంటాను. బట్ ఇవి ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నాము? మన ఆడియన్స్కి మన వాయిస్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. వాయిస్ క్లారిటీ గురించి మాట్లాడితే, వాయిస్ క్లారిటీ గురించి నేను ఒక వీడియో చేస్తాను. బట్ ఈ వీడియో గ్రెనారియో మైక్తో తీసిన, దీన్ని నేను కొంచెం వాయిస్ని కొంచెం ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసే విధానం ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లో నేను ముందు వాయిస్ రికార్డ్ చేసి అండ్ వీడియోని నేను కెమెరాలో క్యాప్చర్ చేసి ఈ రెండింటిని నేను మర్జ్ చేస్తాను అనమాట. ఇలా మర్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడియో క్వాలిటీ చాలా డెవలప్ అవుతుంది అనమాట. ఆడియో క్వాలిటీ మనకి వీడియోతో పాటు వచ్చిందనుకోండి అది కొంచెం అంత బారాదు. అదే మనం ఆడియోని సపరేట్గా రికార్డ్ చేసి దాని రెండింటిని మర్జ్ చేయగలిస్తే పక్కాగా మంచి బెస్ట్ రిజల్ట్ వస్తాయి. సో మీరు కూడా మీ ఛానల్కి ఇలానే ట్రై చేయండి. కంపల్సరీ ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు మీతో కాంపిటేటర్స్ ఎవరున్నారని చూసుకోండి.
ఆ కాంపిటేటర్స్తో కొలాబరేట్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న క్రియేటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక 10 మందిలో 5 పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే వాళ్ళకి మీ ఛానల్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే ఇంకా పెద్ద ఛానల్స్ కావాలి అన్నట్టు చూస్తారు. మిగిలిన 5 చిన్న యూట్యూబర్స్ అయినా వాళ్ళతో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ కంటెంట్ చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ఫాలో కూడా అవుతారనమాట. అండ్ ఇంకొకటి, మీరు లైవ్ సెక్షన్స్ అనేవి వీక్లీ వన్స్ అయితే పెట్టండి. కంపల్సరీ అప్పుడు మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. అంటే ఇతను ఈ వీడియోస్ చేస్తాడు అని చెప్పి, ఖచ్చితంగా రెగ్యులర్గా ఇతను వీడియోస్ చేస్తాడు అని చెప్పి ఫాలో అవుతుంటారు. కంపల్సరీ ఆ ట్రిక్ మాత్రం ఎవరు మిస్ కావద్దు. కంపల్సరీ లైవ్ సెక్షన్స్ అనేవి చేస్తూ ఉండండి. మనకి ఇప్పటికీ ఆ 4000 గురించి ఇంకా డౌటే. ఆ 4000 ఏంటంటే 365 4000 అయితే కంప్లీట్ అవ్వాలి. మీరు అనొచ్చు 3000 కదా బ్రో, 500 సబ్స్క్రైబర్స్ కదా బ్రో అని. బట్ మీకు ఆ 4000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మాత్రమే మానిటేషన్ ఇస్తారు. జస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి మాత్రమే 3000 500 బట్ మీకు డబ్బులు రావాలంటే ఆ 4000 ఎప్పుడు కూడా 3000 అనేది మైండ్ నుండి తీసేయండి. ఆ 4000 అయితే చెప్పండి. ఎందుకంటే నేను ఒక వీడియోలో 4000 అంటే ఎన్ని బ్రో, 3000 కదా మనకి అవర్స్ అని అడిగారు. బట్ అది మానిటేషన్ అప్లై చేసుకోవడానికి మాత్రమే. మీకు డబ్బులు రావాలంటే 4000 కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మీకు అది యాడ్స్ పడి డబ్బులు వస్తాయి అన్నమాట. యాడ్స్ అందరికీ పడతాయి, బట్ ఏంటంటే మీకు డబ్బులు రావాలి అని అంటే 4000 టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వాలి. మీకు ప్రీ ఆర్డర్ లాగా ఇదైతే ప్రీ అప్లై కింద వస్తుంది అన్నమాట 3000. బట్ ఈ డౌట్ కూడా చాలామంది ఉంది, అందుకే ఈ వీడియోలోనే క్లారిఫై ఇచ్చాను. ఈ వీడియో కొంచెం లెంతీగా వస్తుంది, ఒక 20 వస్తుంది. బట్ చూడండి, ఈ 3 మీరు మానిటేషన్ అవ్వాలంటే కంపల్సరీ ఈ టిప్స్ అనేవి మీరు పాటించాలి. లేదు బ్రో ఏం వింటాంలే, ఏం చేస్తాంలే, ఏం అప్లై చేస్తాంలే, ఈ వీడియోని ఇక్కడతో స్కిప్ చేసేవి. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు నాకు కనిపించే ఛానల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల మాత్రమే సక్సెస్ అయ్యాయని నేను చెప్పను. కానీ బట్ బెస్ట్ కంటెంట్ ఇస్తున్నారు, బెస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కాబట్టి సక్సెస్ అయ్యాయి. అండ్ మీరు మాత్రం వాయిస్ మీద మంచి కమెంట్ తెచ్చుకోండి. అండ్ ఫ్యూచర్లో కూడా షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ మంచిగా రీచ్ వస్తుంది అనమాట. షార్ట్ వీడియోస్ ఇప్పుడు ఎంత చేస్తున్నారో కొంచెం తగ్గించి లాంగ్ వీడియోస్ మీద ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా మీకు వాచ్ టైం అనేది కౌంట్ కాదు. ఇప్పటికీ చాలామందికి డౌటే షార్ట్ వీడియోస్ నుండి వాచ్ టైం వస్తుందేమో అని. వాచ్ టైం అయితే రాదు బ్రోస్. అండ్ మీకైతే మాత్రం ఆ వ్యూస్ ఏవైతే వస్తాయో ఆ వ్యూస్ కౌంట్ అవుతాయి, కానీ ఈ వాచ్ టైం అనేది కౌంట్ కాదు. కంపల్సరీ మీకు వాచ్ టైం రావాలంటే లాంగ్ వీడియోస్ చేయాలి. అలానే షార్ట్ వీడియోస్ చేయొద్దని చెప్పను. షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. బట్ మీరు చేసే షార్ట్ వీడియోస్ మీ కంటెంట్కి రిలేటెడ్ షార్ట్ వీడియోస్ చేయండి. అదర్ కంటెంట్ ఏదైనా చేశారనుకోండి, అటు నుండి వచ్చే సబ్స్క్రైబర్స్ మీ లాంగ్ వీడియోస్కి అస్సలు యూజ్ అవ్వరన్నమాట. కంపల్సరీ మీ షార్ట్ వీడియోస్, మీ లాంగ్ వీడియోస్ ఒకే కంటెంట్ ఉంటే మీ షార్ట్ వీడియోస్కి వచ్చే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ వీడియోస్ని కూడా చూస్తారు. 3 మానిటేషన్ అయిపోవడం అంటే అంత ఈజీ అనుకున్నారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఈజీగా రావాలని అంటే మీరు 3 మన ఛానల్ మీదే కష్టపడాలి. ఇంకే యాపకాలు పెట్టుకోకూడదు అనమాట. అంటే నా శ్రీకాకుళం వాడుక భాషలో యాపకాలు అంటాము. అంటే ఇంకే పనులు పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు మీ ఛానల్ మీద ఫోకస్ పెట్టండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి, పెట్టే వీడియోకి ఎందుకు వ్యూస్ రాలేదని పక్కన పెట్టి, ఆ వీడియో ఏం తప్పు ఉంది, ఎందుకు రాలేదు, ఎలాంటి వీడియో చేయాలి, ఏ వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి, మిగిలిన యూట్యూబర్స్ ఏ వీడియోస్ చేస్తున్నారు, ఆ వీడియోస్ చేయండి. కాపీ కొట్టిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎవరో ఏదో వీడియో పెట్టారు, దాన్ని కాపీ కొట్టి మీరు వీడియోస్ చేసుకోవచ్చు మీ స్టైల్లో. అదే వీడియోని తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, ఆ వీడియోలో ఉన్నది మీరు మైండ్లో పెట్టుకొని ఒక దగ్గర రాసుకొని ఆ వీడియోని మీరు చెప్పుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఎవరు మీకు అబ్జెక్షన్ అయితే చేయరనమాట. మీ వీడియోస్ మీరు చేసుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ ఓన్ కంటెంట్ మీరు చేయండి. అండ్ చాలామందికి నేను ఇప్పటికే చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకు అంటే మీరు ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్, ఎవరో తెచ్చిన వీడియోస్, రియాక్షన్ వీడియోస్ ఇటువంటి చేసి మీ ఛానల్ని రిస్క్లో పెట్టుకోకండి. మల్టిపుల్ క్రియేటర్స్ అయితే నాకు కాంటాక్ట్ అయ్యారనమాట ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రో మేము ఇంత కష్టపడ్డాము, మాకు 30,000 సబ్స్క్రైబర్లు వచ్చారు, 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే
మీకు ఏ వీడియోలు చేశారు, మీకు అన్ని సబ్స్క్రైబర్లు వచ్చారంటే మేము గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసామన్నారు. సో అవి దేనికి పనికిరావు బ్రోస్, అసలు రూపాయి కూడా పనికిరావు అని చాలామందికి రీయూజ్డ్ కంటెంట్ కూడా వచ్చింది. దాని మీద ఒక కంప్లీట్ వీడియో చేస్తాను కంపల్సరీ. అండ్ ఇందులో కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టిప్స్తో మీరు ఖచ్చితంగా 3 నెలల్లో మోనిటేషన్ కంప్లీట్ చేయగలరు, చేసి తీరుతారు. ఇంకా దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉన్నా సరే నేను చెప్తాను, ఏదైనా మనం జెన్యున్గా మనం చేసుకోవాలన్నమాట మోనిటేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కోర్సులు తీసుకోవడం వల్ల మోనిటేషన్ కంప్లీట్ కాదు, అండ్ ఎవరో చెప్పారని మోనిటేషన్ అయితే కంప్లీట్ కాదు అన్నమాట. బట్ మనకి మన ఛానల్ మీద చాలా కసి ఉండాలి, కసితోని వర్క్ చేయాలి. వర్క్ చేస్తుండడం మాత్రమే ఖచ్చితంగా మోనిటేషన్ కంప్లీట్ అవుతుంది. నేను ఈ నా జర్నీలో, యూట్యూబ్ జర్నీలో చాలా ఛానల్స్ పెట్టాను, ప్రతి ఛానల్ మోనిటేషన్ చేయించుకోగలిసాను. కాకపోతే నా పర్సనల్ పనులు ఎక్కువ అవడం వల్ల కొన్ని ఛానల్స్ని పక్కన పెట్టేశాను, కొన్ని ఛానల్ మోనిటేషన్ ఉండగానే డిలీట్ చేశాను. వంశీ మిస్టరీస్ అని మనకు ఛానల్ ఉండేది, మోనిటేషన్ ఉండగా డిలీట్ చేశాను. ఎందుకంటే నేను సంవత్సరం 200 వీడియో పెట్టలేదు, కానీ మోనిటేషన్ అలానే ఉంది. బట్ ఎందుకు తీయలేదని అంటే అది వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి, దానివల్ల మోనిటేషన్ పోలేదన్నమాట. బట్ అయినా సరే డిలీట్ చేసేసాను. ఎందుకు మనం వీడియోస్ పెట్టిన ఛానల్స్ మరి మనకెందుకు అని చెప్పి నేను డిలీట్ చేయడం జరిగింది. అలానే మనం వీడియోస్ పెట్టి దాని మీద ఫోకస్ పెట్టగలిస్తేనే మనం మోనిటేషన్ చేయించుకోగలగాలి. నాకు కొంచెం టైం లేక కొన్ని ఛానల్స్ని పక్కన పెట్టేశాను. ఏమైనప్పటికీ నేను ఈ ఛానల్ని మంచిగా రన్ చేస్తున్నాను, మీకు యూట్యూబ్కి టిప్స్ చెప్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి మరి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి 100 లైక్స్ కొట్టినప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఛానల్ కంపల్సరీ సక్సెస్ అయ్యే చేసే బాధ్యత నాది. ఎక్కడ లేని టిప్స్ అని చెప్తాను, అందరూ ఈ టిప్స్ మీకు ఇవ్వరు, కోర్సుల్లోనే ఇవ్వని చెప్పేసి అందులో చెప్తారు తప్ప డైరెక్ట్గా ఈ టిప్స్ అయితే మీ వరకు చేర్చారనమాట. సో అదనమాట, ఈ వీడియో చాలా వీడియోస్ చేస్తాం మన ఛానల్లో, చూడండి. చాలా వీడియోస్ చూడలేదు మీరు, బట్ చూడండి, చూసి నేర్చుకోండి. కంపల్సరీ పైకి రండి, అందరూ అందరూ సక్సెస్ అవ్వాలి, అందులో మనము ఉండాలి. Thanks for watching.